వెల్కమ్ టు ప్రణాన్య ఎడ్యుకేషన్ ఛానల్. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం అండి. ఇవాళ మీరందరు గమనిస్తా ఉంటే ఎస్జిటి అంటే పేపర్ వన్ కు సంబంధించి టెట్ ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రెస్పాన్స్ షీట్స్ కూడా వచ్చాయండి. అందరూ డౌన్లోడ్ చేసుకున్నారా? డౌన్లోడ్ చేసుకోకపోతే మన ప్రణాన్య ఎడ్యుకేషన్ ఛానల్ వాట్సాప్ ఛానల్లో అలాగే టెలిగ్రామ్ ఛానల్స్ లో లింక్ పెట్టడం జరిగింది. ఆ లింక్ అనుగుణంగా మీరు ఏ విధంగా అయితే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారో అదే విధంగా మీ యొక్క లాగిన్ నెంబర్ టైప్ చేసి అలాగే డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేసి ఆ ఏపీ టెట్ వెబ్సైట్ లో మీరు రెస్పాన్స్ షీట్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్కులు వచ్చాయో అనే దాన్ని కూడా మీరు అర్థం చేసుకుంటారు. అంటే క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్ మీరు పెట్టిన ఆన్సర్ ఉంటుంది, అలాగే కరెక్ట్ ఆన్సర్ ఏదో కూడా ఉంటుంది. దీన్ని బట్టి రిజల్ట్ రాకముందే, రిజల్ట్ ఇంకా రాలేదండి, టెట్ ఎగ్జామ్ రిజల్ట్ రాలేదు, అయినా టెట్ ఎగ్జామ్ రిజల్ట్ రాకముందే మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనే అవకాశం, సో అనే యొక్క విషయాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి ఇంకా డిఎస్సి నేను ప్రిపేర్ అవ్వచ్చా లేదా, నేను క్వాలిఫై అయ్యానా లేదా, అలాంటి విషయాలన్నీ కూడా కేవలం రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకొని మిమ్మల్ని మీరు ఒకసారి ఆ క్వశ్చన్ పేపర్ని చెక్ చేసుకుంటే చాలు, సరిపోతుంది. రైట్, ఈ వీడియోలో నేను ముందుకు రావడానికి గల కారణం ఏంటి అంటే చాలా రోజుల తర్వాత మీకు డైరెక్ట్గా ఈ విధంగా వీడియో చేయలేకపోయాము. సో ఈ రోజు వీడియో రావడానికి గల కారణం ఏంటంటే చాలా మంది విద్యార్థులు మనకు చిన్న క్వశ్చన్ మార్క్ ఒక పెడతా ఉన్నారు. ఏంటి అంటే జస్ట్ నేను క్వాలిఫై అవుతున్నా సార్, కేవలం ఎస్సీ నేను 60 మార్క్స్ వస్తున్నాయి, బీసీ వాళ్ళకి కేవలం 75 మార్క్స్ వస్తున్నాయి, సో 75 to 80 మార్క్స్ ఉన్నాయి, సో ఓసీ నేను 90 to 100 మార్క్స్ ఉన్నాయి. సో ఇలాంటప్పుడు నేను డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలా లేదా, సో డిఎస్సి ప్రిపేర్ అవుతే నాకు ఈ యొక్క పోటీ ప్రపంచంలో జాబ్ వచ్చే అవకాశం ఉంటుందా అనేది చాలా మంది డౌట్. సో కాబట్టి ఈరోజు వీడియోలో మీ అందరికీ నేను ఈ క్వశ్చన్ మార్క్తోనే ఒక వీడియో చేయబోతా ఉన్నా. టెట్లో 80 నుంచి 100 మార్కులు ఉన్నవారు డిఎస్సికి ప్రిపేర్ అవ్వచ్చా అనే విషయాన్ని గురించి నేను చెప్తా. చూడండి జాగ్రత్తగా, మనం ఒక చిన్న విషయాన్ని మరి పరిశీలిద్దాం. ఈ వీడియోకి లైక్ చేసే ప్రయత్నం చేయండి, అలాగే మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి, ఒకవేళ మీ మిత్రులకు కూడా షేర్ చేయకపోతే షేర్ చేయండి. రైట్, ఒక వీడియో పెడతాం. ఈరోజు మన విద్యార్థులందరూ కూడా కేవలం పేపర్ చాలా కష్టంగా ఉందని భావిస్తూ ఉన్నారు. టెట్ ఎగ్జామ్ మనకి 3 అక్టోబర్ జరిగినప్పటికీ ఎస్జిటి పేపర్కి సంబంధించి 6 అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది. దాదాపు 13వ తేదీ దాకా ఈ యొక్క ఎస్జిటి పేపర్స్ దాదాపుగా 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు, అంటే దాదాపు 8 లేదా 7 రోజులు 7 నెలల 14 పేపర్లు రావడం జరిగింది. ఈ 14 పేపర్స్ ని నేను ఆల్రెడీ ఒక పీడిఎఫ్ మాదిరిగా రూపొందించి మన వాట్సాప్ గ్రూప్ లో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. సో వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఈ క్వశ్చన్స్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయడం వల్ల డిఎస్సిలో అవే బిట్స్ లేదా అలాంటి బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ కాబట్టి, సో మనం పర్ఫెక్ట్గా ఉండాలంటే ప్రాక్టీస్ చేయాలి. సో కాబట్టి మీరందరూ ప్రాక్టీస్ చేస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. రైట్, ఇప్పుడు మనందరికీ ఒక చిన్న విషయం ఏంటంటే ఎస్సీలకి మనకి కావాలని చూస్తే 60 మార్క్స్ వస్తాయండి 150కి, ఎస్సీకి 150కి 60 మార్కులు వచ్చి చాలు. అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ రావాలి చూడండి, 60 మార్కులు అంటే ఎంత పర్సెంటేజ్ రికార్డ్ చేస్తాం. సో 60 పాయింట్స్ అయితే, సో ఎంత పర్సెంటేజ్ చూడండి, 150కి 60 మార్కులు అంటే ఇంటూ 100 వేసుకుంటే, సో 2 5 5 20 5 3, సో 3 2 6, సో 40% చాలండి. సో 40%, సో 5 3 5 30 5 20, సో మొత్తం మీద 40% వస్తే చాలు. అలాగే బీసీకి ఎంత రావాలండి, 75 మార్క్స్ అంటే 75 by 150 into 100, సో ఇప్పుడు జో చూస్తే 15 3 75 15 10 10, సో 50% వస్తే చాలు. ఓసీకి 90% రావాలండి, అంటే 90 by 150 into 100, అంటే చూడండి 15 10 15 6 90, సో 10 10 అంటే 60%. సో దీన్ని బట్టి మీకు చూస్తా ఉంటే ఎస్సీకి ఎంత రావాలి అంటే, ఎస్సీకి మనకి టెట్లో క్వాలిఫై మార్క్స్ ఎంత అంటే 40% మార్క్స్ అండి. అలాగే బీసీకి ఎంత, 75% మార్క్స్. ఓసీకి ఎంత, సారీ 50% మార్క్స్, 60% మార్క్స్. అంటే మార్క్స్ పరంగా చూస్తే 60 మార్కులు క్వాలిఫై అవ్వచ్చు, 75 మార్కులు క్వాలిఫై కావచ్చు, 90 మార్కులు క్వాలిఫై కావచ్చు. అంటే కేవలం మనకి 60, 75, 90 మార్కులు వస్తే మనం టెట్లో క్వాలిఫై అవుతాం అంతే చాలు. సో ఇప్పుడు డిఎస్సి మన అంతిమ విజయం ఏంటి అని, డిఎస్సిలో జాబ్ సాధించాలి.
డిఎస్సి లో జాబ్ సాధించాలి అంటే అందరికన్నా ఎక్కువ మార్కులు రావాలి. అంటే మన జిల్లాలో ఉన్న పోస్టులను బట్టి చూస్తే మన జిల్లాలో ఉన్న పోస్టులకు అనుగుణంగా ఆ పోస్టులలో ఎక్కువ మార్కులు వస్తేనే మనకు జాబ్ వస్తుంది. సో ఇప్పుడు టెట్ రాయడం గొప్ప విషయం కాదు, డిఎస్సిలో రాసి విజయం సాధిస్తే మనం ఏం చేస్తాం, గొప్ప విజయం సాధిస్తాం. సో డిఎస్సి ఎన్ని మార్కులకు ఉంటుంది అంటే మొత్తం 80 మార్కులకు ఉంటుంది. డిఎస్సి ఎన్ని మార్కులకు ఉంటుంది? 80 మార్కులకు ఉంటుంది. సో డిఎస్సి 80 మార్కులకు ఉంటుంది. బిట్స్ ఎన్ని ఉంటాయి? 160 ప్రశ్నలు ఉంటాయి. అంటే ఒక ప్రశ్నకి 60 మార్కు అని లెక్క, మీ అందరికి అర్థం తెలిసిన విషయం. సో ఇప్పుడు ఇంకా మిగతా 20 మార్కులు ఏట్లో తీసుకుంటారంటే టెట్లో వెయిటేజ్ తీసుకుంటా ఉంటారు. అంటే మిగతా 20 మార్కుల్ని టెట్ వెయిటేజ్ తీసుకుంటా ఉంటారు. సో 20 మార్కులు ఏ విధంగా వెయిటేజ్ తీసుకుంటారో నేను మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. రైట్, ఇప్పుడు మనం టెట్లో మార్క్స్ కనుక గమనిస్తే జాగ్రత్తగా చూడండి, టెట్లో మన మార్క్స్ వెయిటేజ్ ఎంత వస్తుందో మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. టెట్ యాక్చువల్గా 20 మార్కులకు వెయిటేజ్ తీసుకుంటారు, డిఎస్సికి సంబంధించి 80 మార్కులు వెయిటేజ్ తీసుకుంటారు. ఉదాహరణకి టెట్లో చాలామంది ఇప్పుడు మార్కులు చూస్తూ ఉంటే చాలా మంది మంచి మార్కులు వస్తూ ఉన్నాయి, దాదాపు 120, 130, 140 అలా వస్తూ ఉన్నాయి. సో మంచిది, అలాంటి మార్క్స్ రావడం కూడా చాలా మంచిదే. సో ఉదాహరణకి టెట్లో కనుక మనం 135 మార్క్స్ తీసుకున్నాం అనుకోండి, టెట్లో మనకు మార్క్స్ ఎన్ని అంటే 135 మార్క్స్ తీసుకున్నామండి. సో ఇప్పుడు 20% లెక్కేద్దాం. అంటే 120, 135 x 50, 20 మార్క్స్ అంటే 20% వెయిటేజ్ అని తీసుకుంటామండి. సో 15తో మనం కొట్టేద్దాం, 15 9 135, 15 10 150, 12 20. సో మొత్తం ఎంత? 18 మార్క్స్ వస్తున్నాయి. సో టెట్కి 18 మార్కులు వస్తున్నాయి. ఒకవేళ డిఎస్సిలో వాడు కనుక 65 మార్కులు సాధించారనుకోండి, అంటే 80కి 65 మార్కులు, అంటే 160 ప్రశ్నలకి దాదాపు 130 ప్రశ్నలు కరెక్ట్ ఆన్సర్ చేశారు. సో డిఎస్సిలో 65 మార్కులు వచ్చాయి. సో ఇప్పుడు టోటల్ వాళ్ళ మార్క్స్ ఎన్ని వస్తాయండి చూడండి ఒకసారి, 65 + 18 మొత్తం ఎంత? సో 8 5 3 1 73 మార్క్స్ వస్తాయి. సారీ 6 1 7 83 మార్క్స్ వస్తాయి. సో 83 మార్కులు వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 135 మార్క్స్ వస్తే డిఎస్సిలో 83 మార్కులు వచ్చే అవకాశం ఉందన్న విషయం మీ అందరికీ అర్థమవుతా ఉంది. సో క్లియర్ కదా? ఇప్పుడు అట్లాగే చాలా మంది నేను డిఎస్సిలో చాలా తక్కువ మార్కులు వచ్చాయి, సారీ టెట్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి, నాకు కేవలం క్వాలిఫై అయ్యాను నేను, అంటే ఆ క్వాలిఫై అవ్వటం వల్ల నేను డిఎస్సిలో రాయొచ్చా అనే దాని బట్టి చూస్తే, ఒకసారి డిఎస్సిలో మనం జస్ట్ క్వాలిఫై అవ్వడం అంటే ఓసీకి ఎన్ని మార్క్స్ వస్తాయండి? 90 మార్క్స్ అవుతాయి. సో టెట్కి 90 మార్క్స్ వచ్చాయనుకోండి. సో వెయిటేజ్ అంటే 90 x 150 × 20. సో లెక్కేయండి, 15 6 90 15 10 150, 12 20. సో మొత్తం ఎన్ని? 12 మార్కులు వస్తాయి. సో డిఎస్సిలో కేవలం ఇప్పుడు కొంచెం ఎక్కువ తెచ్చుకున్నాం అనుకోండి ఉదాహరణకి, సో 70 మార్కులు తెచ్చుకున్నాను అనుకోండి, లేదా 80కి 72 తెచ్చుకున్నాను అనుకోండి, 72 మార్కులు అంటే కొంచెం బాగా చదివి 72 మార్కులు తెచ్చుకోండి. మొత్తం టోటల్ ఎంత చూడండి? సో 72 + 12 మొత్తం ఎంత? 84 మార్కులు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే డిఎస్సిలో బాగా చదివి అంటే 72 మార్కులు రావడం అంటే దాదాపు 160కి 144 ప్రశ్నలు రైట్ చేయటం. సో 144 కనుక రైట్ చేయగలిగితే 72 మార్క్స్ వస్తాయి. సో 72 రైట్ చేయటం వల్ల సో మొత్తం ఎన్ని వస్తున్నాయి? 84 మార్కులు వస్తున్నాయి. కానీ ఇక్కడ 135 వచ్చాయి డిఎస్సిలో. ఫస్ట్ మనం పర్సన్ చూస్తే 135 మార్క్స్ వచ్చినప్పటికీ వాడికి వచ్చింది 83 మార్కులే, కానీ ఇక్కడ టెట్లో 90 మార్కులు వచ్చినప్పటికీ డిఎస్సిలో పెంచడం వల్ల 72 మార్కులు, అంటే కేవలం ఇక్కడ ఎన్ని మార్కులు చూడండి, కేవలం మనకి 7 మార్కులు తేడా. డిఎస్సిలో 65 మార్కులు ఉన్న వచ్చిన వ్యక్తికి, డిఎస్సిలో 72 మార్కులు వచ్చిన వ్యక్తికి 7 మార్కులు తేడా. ఈ 7 మార్కుల తేడా వల్ల ఒక మార్క్ ఎక్కువ ఉంటుంది, ర్యాంక్ ఇంకా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి డిఎస్సిలో విజయం సాధించాలి అంటే మనం అందరం కూడా ఏం చేయాలి అంటే తప్పనిసరిగా చదవాల్సిన అవసరం ఉంది. అంటే క్వాలిఫై అయినప్పటికీ కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది మిత్రులారా. జాబ్ ఎట్లా వస్తుంది అంటే, ఇప్పుడు మీరు అందరూ అనుకుంటా ఉన్నారు నేను జస్ట్ చదవకుండా పోయాను సార్ టెట్కి, అయినా నేను క్వాలిఫై అయ్యాను, సో డిఎస్సిలో నేను మంచి మార్కులు వస్తే నాకు జాబ్ వస్తుందా అంటే జస్ట్ మీరు ఒక చిన్న ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డిఎస్సి క్వశ్చన్ పేపర్స్ చాలా ఉంటాయి, సో వీటిని మీరు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. మీరు 50% మార్క్స్ కనుక సాధిస్తూ ఉంటే, అంటే 160 ప్రశ్నలు కనుక మనం క్వశ్చన్స్ ఉంటే 80 ప్రశ్నలకి కనుక కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతా ఉంటే, అంటే 80 మార్కులకి 40 మార్కులు కనుక తెచ్చుకోగలుగుతా ఉంటే, ఇప్పుడు ఉండేటట్టే రాశారు కాబట్టి ఆల్రెడీ. సో ఇప్పుడు దాన్ని మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే, ఇప్పుడు మనకు 3 నవంబర్ నోటిఫికేషన్ రాబోతా ఉంది,
సో మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు? మాక్సిమం 3 నెలలు ఉంటుంది, అంటే డిసెంబర్ 3, జనవరి 3, ఫిబ్రవరి 3. సో జనవరి లాస్ట్ వీక్ కానీ ఫిబ్రవరి 1 వీక్ కానీ ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇప్పటి నుంచి మీ రెస్పాన్సెస్ వచ్చాయి, మీకు క్వాలిఫై అయ్యామనే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చింది, ఇప్పటి నుంచి కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా టీచర్ జాబ్ మీదే మిత్రులారా. సో టీచర్ జాబ్ సాధించాలని ఒక కలలు కంటా ఉన్నారు. ఈరోజు అబ్దుల్ కలాం గారి బర్త్డే, అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? కలలు కనండి, వాటిని సాకారం చేసుకోమని చెప్పాడు. సో ఇది అబ్దుల్ కలాం గారి బర్త్డే సందర్భంగా కూడా ఆ మాట మనం ఒకసారి వింటూ ఉంటే కలలు కందాం, టీచర్ జాబ్ మనదేనే కలలు కందాం. సో టీచర్ జాబ్ సాధించాలని కలలు సాకారం చేసుకోవాలంటే జస్ట్ ఈ 4 మంత్స్ లేదా 3 మంత్స్ మీరు ఏం చేయాలంటే ఒక క్రమబద్ధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అవ్వండి, తప్పనిసరిగా విజయం మీదే. టెట్లో తక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా డిఎస్సిలో విజయం సాధించాలి అంటే ప్రతి పేపర్ని ప్రాక్టీస్ చేయండి. సేవలో 3వ తరగతి నుంచి మనం 10th క్లాస్ వరకు కనుక ప్రాక్టీస్ చేసుకుంటే హెచ్ఈటి మనకి చాలా ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇంటర్మీడియట్ కూడా ప్రాక్టీస్ చేస్తే స్కూల్ అసిస్టెంట్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ని మనం సాధించాలన్నా అలాగే హెచ్ఈటి మనం సాధించాలన్నా 3 పేపర్లు ఈక్వల్గా ఉంటాయి. ఏంటివై? 1 నెంబర్ 1 సైకాలజీ, నెంబర్ 2 తెలుగు, నెంబర్ 3 ఇంగ్లీష్. ఈ 3టి మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ బీఈడి డిఎడ్ రెండు పూర్తి చేసిన వారు ఈ 3టిని ప్రాక్టీస్ చేసుకుంటూ మీకు ఉన్న సబ్జెక్ట్ ఏదైతే మీ ఓన్ సబ్జెక్ట్ ఉందో దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తూ కనుక చేయగలిగితే హెచ్ఈటి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మిత్రులారా, ఈ యొక్క అవకాశాన్ని చేదార్చుకోవద్దు. మన ప్రణణ్య ఎడ్యుకేషన్ ఛానల్ యాప్లో కూడా మంచి మంచి ఎగ్జామ్ సిరీస్ మీకు అందుబాటులో ఉన్నాయి. సో కాబట్టి సైకాలజీ మీరు ఎగ్జామ్ సిరీస్ రాయాలనుకుంటే ఆ యొక్క కోర్సులు కొనుగోలు చేయండి, తద్వారా మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆ ఎగ్జామ్ సిరీస్, అలాగే మెగా ఎగ్జామ్ సిరీస్ కూడా ఉంది, దాన్ని కూడా మీరు కొనుగోలు చేసినట్లయితే మంచి ప్రాక్టీస్ టెస్టులు మీకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క షార్ట్ టైంని మీరు దుర్వినియోగపరచుకోకుండా సద్వినియోగపరచుకొని తప్పనిసరిగా మీరందరూ కూడా టీచర్ జాబ్ సాధిస్తారని ఆశిస్తూ ఉన్నాను. సో ఆల్ ది బెస్ట్ మిత్రులారా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన వాట్సాప్ గ్రూప్లో చేరండి, అలాగే మీకు ఒక ఫోన్ నెంబర్ కూడా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.